ఆరుత్ర పురుగులు రైతులకు జాంజిగ్రి దోస్తులు స్వార్థం తగ్గించుకుంటున్న సత్తి అందుకే ఎన్ని ఉంటే అన్ని ఇచ్చేస్తున్నా కమ్మ అందుకే ఇచ్చేస్తున్నా పైసలు గీసలు కారాట్లు బోరాట్లు నాకెందుకు ఆ చెడ్డ పేరు అరే పార్టీ అంటే అది పోరాటాలు అంటే ఆళ్ళై లీడర్లు అంటే ఆళ్ళు ఐకమత్యం క్రమశిక్షణ కట్టుబాట్లకు పెట్టింది పేరు పార్టీ కోసం ఏమైనా చేస్తారు పార్టీ కోసం ఎవరి మీదకైనా ఫైటింగ్ చేస్తారు నాని అని తేడా ఏం లేదు అనల్నా వద్దా అనే ఆలోచననే ఉండది నోట్లకి ఏదొస్తది కక్కేసుడే అది ఎటువై ఎటొచ్చినా ఏం పట్టించుకోరు ఏ అసలు విషయం చెప్పకుండా ఊరిస్తున్నట్టు అనిపిస్తున్నదిలే అయితే ఈ సార్ చెప్పేది వినుండ్రి కాంగ్రెస్ లో ఉన్న కుంభకోణాల్లో దారులు ఎవరన్నా ఉంటే కూడా ఖబర్దార్ మీరు కూడా బయటికి రండి మిమ్మల్ని కూడా సిబిఐ లో మిమ్మల్ని పేర్లు కూడా ఇంక్లూడ్ చేయమని మేము డిమాండ్ చేస్తాం కాంగ్రెస్ లీడర్ల మీద కత్తులు నూరుతున్నాడు అంటే తప్పకుండా కారు గుర్తు లీడరే అయి ఉంటాడు అని అనుకుంటున్నారు కదా కానీ కాదు కాంగ్రెస్ పార్టీ లీడరే పేరు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మేడ్చల్ పాత ఎమ్మెల్యే పట్నం శివారు భూములను కొందరు దొంగతనంగా పట్టా చేసుకుంటున్నారని లొల్లి నడుస్తుంది కదా అసుంటోళ్ళ పని పట్టాలని గవర్నర్ సార్ని కలిసిండ్రు షేయి గుర్తు లీడర్లంతా కలిసి ఉత్తమ్ సార్ కారు గుర్తులను అరుచుకుంటే ఈసారు సొంత పార్టీలనే అరుచుకుంటుండు భూములు మింగిన వాళ్ళు మీ పార్టీలు ఎవరెవరు ఉన్నారు సారు పేర్లు చెప్ప ఎవరు ముందుకు రారో ఈ పోరాటంలో వాళ్ళి కుంభకోణాలలో కూడా సూది ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ పాత్రదారులని కూడా మేము భావిస్తున్నాం గవర్నర్ సార్ని కలిసినోళ్ళు అయితే ఈళ్ళు మరి ఇడికి రానోళ్ళు చాలా మందే ఉన్నారు వాళ్ళందరూ స్కాములు చేసిన వాళ్ళే అంటవా ఏంటి ఆయన ఢిల్లీ దాకా తీసుకుపోతాం ఆఖరి అక్కడ జంతర్ మంతర్ లో నిరార దీక్షన కూర్చుంటాం ఈ కుంభకోణాన్ని బయట పెట్టేంత వరకు పోరాడతాం లచ్చమన్న లడాయి చూస్తుంటే సొంత పార్టీలను బయటికి గుంజేదా కిడిచిపెట్టేటట్లేడు కదా కారు గుర్తులు చేయాల్సిన పని కాంగ్రెస్ నుండి నువ్వే చేస్తున్నావంటే నియంగా నువ్వు గిరేట్ సారు రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నట్టే భూదందాల కూడా పోటీలు పడుతున్నాయి మీ తాను ఎక్కువ కబ్జాలు పెడతారా మా తాను ఎక్కువ కబ్జాలు పెడతారా చూసుకుందాం మీ తాన గన్ని వేల ఎకరాలు మింగితే మా తాన ఇన్ని వేల ఎకరాలు మింగిండ్రు అని అన్నట్టుగానే ఉన్నది పోటీ రాష్ట్రం ఏదైనా లీడర్లు అంటే లీడర్లే కదా ఎక్కడెక్కడి నుంచో వచ్చి పేదవాళ్ళు భూములు ఆక్రమించుకుంటారు వాళ్ళు ఎంతో కష్టపడి భూమి కొనుక్కుంటే ఆ భూములు కూడా దౌర్జన్యంగా ఆక్రమించుకునే పరిస్థితులు ఉన్నాయి గీసారు తెలుసు కదా ఆంధ్ర మంత్రి అయ్యన్న పాత్రుడు విశాఖపట్నంలా కొందరు లీడర్లు భూములు మింగేస్తుండని మైకుల ముంగట బాధంతా చెప్పుకొచ్చిండు ఓ పారైతే మంత్రి గంటాసీనన్న పేరు కూడా చెప్పిండు ఇంగే ఉంది ఇద్దరు మంత్రులు ఇయ్యరమయ్యర తిట్టుకుండ్రు సాటు సాటుకు ఆడి కూకోలే గంటాసారు ఏకంగా చంద్రన్నకే ఉత్తరం ముఖ రాసిండు విశాఖపట్నంలో భూములు మింగుతుండని మన మంత్రి అయ్యన్న పాత్రుడే అంటున్నాడు దాన్ని పట్టుకుని పతిపచ్చాలు ఎగురుతున్నాయి సిఐడి ఎంక్వైరో సిబిఐ ఎంక్వైరో చేస్తే బాగుంటదని కోరిండు ముద్దుగా లేదు ఇద్దరు మంత్రుల ముచ్చట ఆయన అనుడు ఈయన ఎంక్వైరీ ఏయమనుడు మొత్తానికైతే భూముల పంచాయతీని చంద్రన్న మెడకు చుట్టిండ్రు మరి ఉత్తగానే ఊకుంటాడో ఎంక్వైరీ చేపిస్తాడో ఏది జరిగినా మళ్ళీ అదో లొల్లి రైతు నేస్తాలు అని ఏటినంటారో తెలుసా ఏంది బ్యాంకులనా అబచ్చా అదొకప్పుడు ఇప్పుడంత సీన్ లేదు రైతు దోస్తులు అంటే వానపాములు నత్తగుల్లలు పంటలను ఎలకలు ఖరాబ్ చేస్తే వాటిని తినే పాములు కూడా దోస్తుల కింద లెక్క ఇవి కాకుండా ఇంకో దోస్తుంటది భూమిలకెళ్ళి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏమొస్తాయి ఎర్రగుంటాయి రైతులకు జాంజిగిరి దోస్తులు అబ్బా ఇంకా యాదు కష్టలేదా అయితే నేను చెప్ప చూపిస్తా చూడురి అబ్బా భూతల్లికి కుంకుమ పొట్టు పెట్టినట్టే ఉన్నది కదా బురుగు బురుగు ఎంత ముద్దొస్తున్నాయో ఆరుద్ర పురుగుల అందమే అందం ఆరుద్రకార్తలనే కనబడతాయి కాబట్టి ఆరుద్ర పురుగులని పేరొచ్చింది శెలుకల దుక్కులు దున్నేటప్పుడు చిన్న చిన్నగా నడుస్తుంటే చిన్నగా సంభ్రమం అనిపించేది కొందరైతే అరిచేతులు ఆడించుకుంటా మురుస్తారు చిన్నపిల్లలు చూస్తేనైతే ఆడికెళ్ళి గదులతో ఒట్టు సూపులకే కాదు రైతన్నలకు మంచి దోస్తులు కూడా పంటలకు అడ్డమైన రోగాలు తలగకుండా చూస్తాయి ఎక్కువ పురుగులు తిరిగిన జాగల మందుల పిచికారి తక్కువ అవసరం పడుతుందంటారు మరి ఇంత మంచి ఆరుద్రలకు ఆపతి కూడా ఎక్కువనే శెలుకల పొంట ఏరుకొచ్చి తూకం పెట్టి అమ్ముకుంటున్నారు కొందరు కిలకు 1000 దాకొస్తాయట మందుల కంపెనీలు కొనుక్కోబోతున్నారు పక్షవాతానికి వాడే గోళీలను తయారు చేసేందుకు మస్తాఖరికి వస్తాయట
పైకమాషకు రైతుల దోస్తులను అమ్మేస్తుండ్రు అన్నట్టు. వేలకు వేలు పెట్టి మందులు కొనుక్కొచ్చి కొట్టే బదులు వీటిని కాపాడుకుంటే కాదా? అన్న బట్టలు పాతగా అయిపోయినట్టున్నాయి, మాసిపోయినాయి, నా ఇస్తే వేసుకో అన్న. వద్దా, ఏం గబ్బులేవలేవన్న. కాకపోతే మా ఇంటికాడ మా అక్క ఉతికి పెట్టింది అన్ని బట్టలు. నీ అడ్రస్ చెప్పు, ఆడికి వచ్చిస్తా నేను. ఇద్దరు పడతారు నా దాంట్లో, ఏమనుకున్నావు? అరే నువ్వేంద్రా బాబు, ఉన్న బట్టలన్నీ ఇచ్చేస్తే నువ్వేం వేసుకొని తిరుగుతావు? బర్వాతలు ఉంటావా? అడ్డం పడి నన్ను ఇంకా సార్థఫరు చేయనీయకు. అరే శంకరాయల భార్య దెంపుకొచ్చింది. స్వార్థపరుడా నువ్వు? స్వార్థపరుడువేంద్రా, నా పాపం నడిచిపోతున్నావన్నా. పైసలు లేవా? నేను ఇస్తుంటున్నా, పర్సులో 100 రూపాయలు ఉన్నాయి. నేను 100 రూపాయలు ఇస్తా ఫట అన్న. నీకు ఇంకెక్కువ కావాలంటే ఏటీఎం కార్డు ఇస్తా, పిన్ నెంబర్ గీక్కో. ఇగో నా తాన గివే ఉన్నాయి చూడన్న. అక్క పర్సులు ఉన్న కాడికి పైసలు ఇచ్చేసిన, ఇగో మళ్ళా పర్సులో పైసలు ఉంటే ఆయనతో సార్థఫరు అయిపోతా. ఇది కూడా నువ్వే ఉంచుకోక. రే నువ్వు బిత్తిరోనివిరా, నీకేం స్వార్థం ఉంటది? నీ తాన ఏముంది ఆయన దాచుకోనీకి? బండా అబ్బా, ఎంత పని అయిపోయా. సార్థఫరుడు అనుకోగలడు అంటాను, పొద్దుగాలి నేను సంతకాడు అడిగి తెచ్చేసిన. సరే గానీ నువ్వు ఏడుకోవాలి నా చెప్పు. ఆడదాకా ముడ్డిపోలే, ఎక్కువ దించొస్తా. అయ్యో పాపం సార్థఫరుడు అనుకోగలడు అంటాను, దించొస్తా అంటే ఉరుకుతున్నాడు పడి. ఏమైందిరా నీకు, ఎలా పైసలు బట్టలు బండి అన్ని ఇచ్చేస్తున్నావు, నువ్వేమైనా పెద్ద ఉన్నాడు అనుకుంటున్నావా ఏంది? నేను ఎంతగానో పెద్ద సార్థఫరు, నాకే తెలువా చూడు. నువ్వన్నా చెప్పావా అక్క, ఎంత చెడ్డ బతుకు బతుకుతున్నా నేను? ఏ ఒక నీ బతుకు నువ్వే బతుకుతున్నావు, నువ్వు స్వార్థపరుడైంది. ఎప్పటికైనా నాది ఒంటరి బతుకే, సార్థం ఎక్కువైపోతానే ఉన్నాను నాకు ఇంకా. ఏ ఊక, ఈ దేశంలో ఎవరు లేరా స్వార్థపరులు? సర్కార్ ఆఫీసర్లు స్వార్థంతో సొమ్ము ఎన్కేసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ స్వార్థపరులే కదా. అందుకే ఎన్ని ఉంటే అన్ని ఇచ్చేస్తున్నా, అక్క మందికే ఇచ్చేస్తున్నా. పైసలు గీసలు కారాట్లు బోరాట్లు నాకెందుకు ఆ చెడ్డ పేరు? వద్దు. అరే నాయన నువ్వు కాదురా, ప్రజల జీవితంలో ఉన్నోళ్ళు పొద్దంతా జనాలతో నుండి అవినీతి చేసి ఒకళ్ళు పొట్ట కొట్టినోళ్ళు స్వార్థపరులు అంటే వాళ్ళదైతే ఒంటరి బాతుకు కాదు గారా నాలేక. ఎంత ఫన్ అయిపోయా చూడు సత్తిగారి, అల్ల ఒంటరికి బతికి సార్థం ఫర్ల లిస్టులో పేరు ఎక్కించుకున్నా, పెద్ద చెడ్డ పేరు మూట కట్టుకున్నా. చెప్తే అర్థం కాదారా, మంది సోముతోని లచ్చల కోట్లు స్కాములు చేస్తారు చూసినా, వాళ్ళు స్వార్థపరులు మనం కాదు. వాళ్ళు స్కీములు చేసినా కూడా సార్థఫరులు కారాక. ఒంటరిగా బతికేటోడు పర్సులో 100 రూపాయలు పెట్టుకున్నా కూడా సార్థఫరుడే అవుతాడక్క. అరే అవసరమైన దానికంటే ఎక్కువ సంపాదించి ఎవ్వరికి సాయం చేయకుండా ఇంట్లో దాచుకుంటారు చూసినావా, వాళ్ళు స్వార్థపరులు. అక్క నేను గిలాసడు సాయిలో సది రొట్టె విసుకేసుకొని తింటగారాక్క, సాయి నేనే తాగుతున్నా, రొట్టె నేనే తింటున్నా, రెండు తింటే సార్థఫరులం అవుతామా అక్క? నేనేం స్వార్థం రా, కరెంట్ పోతే దోమలు కుడతా అంటే అట్లనే అంటావు, లోడస్ లాగా అంగేసుకొని తిరుగుతావు, నీకేముంది స్వార్థం? దోమలు కూడా ఎంత ఫెయిల్ అవుతున్నాయో ఏమో, ఎప్పటికి ఈయన రక్తమే తాగాలి నా, ఈయనకి చుట్టాలు లేరు పక్కాలు లేరు అంట అని. అట్లయినా కూడా సార్థపరు, స్వార్థం ఉన్నోడికి ఒంటరి అయితే జంట అయితే నువ్వు మంచోడు విరా నా మాట అక్క. ఎవరు వేసంటో మొత్తం అన్ని ముచ్చట్లేరు కానీ అక్క, ఎంతగానో చదువుకున్నావా అక్క నువ్వు? నేనా? నేను 12వ తరగతి చదివినా, అయినా ఒంటరులే స్వార్థపరులు కాదురా. అబ్బా నువ్వు చిన్నగా చదవలేవు, నాగంపేట ZPTC స్కూల్లో చదివి పెద్ద కలెక్టర్ చదివినట్టు ఫెయిల్ అవుతున్నది ఆమె. నువ్వు అమెరికాలో కన్నా ఎక్కువ చదివినావా? షికాగో పెద్ద కాలేజ్ సాలరీ స్టడీలు చేసి చెప్పిండ్రు, ఒంటరిగా ఉండేటోళ్ళే స్వార్థపరులు అంట ఎక్కువ. అక్కడ శరణార్థులు వెళ్ళిపా. నాకు తెలుసురా, ఒంటరోలు స్వార్థపరులకి ఇట్లా చెప్తే మా అక్క నాకు లగ్గం చేస్తుందని ముచ్చట తెచ్చినావు కదా, చూస్తే ఏడవకు నీకు లగ్గం చేస్తా జల్ది. మాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, ఆయన అప్పట్లో బజ్జీల బండి పెట్టిండు, పొద్దుకి రోడ్ పక్క పంట ఆయన అడ్డా, రాత్రి 10-11 దాకా అమ్ముతాడు. షేత్ కింద ఓ 2 పనులను కూడా పెట్టుకుండు, బిడ్డకు మంచి అల్లుని తెచ్చిండు, కొడుకును కూడా పెద్ద పెద్ద చదువులే చదివిస్తున్నాడు. ఈనాడు మన ఒక చిన్న ఇల్లు కూడా కొనుక్కున్నాడట, ఏదో కష్టపడి 4 రూపాయలు సంపాదించుకున్నాడు. ఓరు నాయనో, ఇదేంటి నేను ఉత్తపుణానికి గైన గురించి చెప్పినా కదా, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలిస్తే ఇంటి మీద కూరగలరు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవ్వరు నిడిచిపెడతలేరు, ఆఖరికి పువ్వుల బేరం చేసేటోళ్ళను కూడా. చిత్తూరు జిల్లాల రఘు అనటైన పువ్వుల బేరం చేస్తాడు, కాణిపాకం గుడికి కూడా మనోడే పువ్వులు సప్లై చేస్తాడట. మరి ఐటీ ఆఫీసర్లకు ఏడ డౌట్ వచ్చిందో తెలియదు గాని ఆయన ఇంటి మీద పడి ఇల్లును జల్లెడ పట్టిండ్రు. భూమి జాగలు బిల్డింగుల కాగితాలు మొత్తం లెక్క కడితే 3 కోట్ల ఆసరా బయటపడ్డాయి. పువ్వులు అమ్ముకుంటా గంత పైకం ఎట్లా కూడేసినవని ప్రశ్నలతోని 10 షర్ల నీళ్లు దాపించిండ్రు. ఉత్త పువ్వులే అమ్ముతారని మనోడు,
లేదు లేదు ఇంకేమో చేస్తామని ఆఫీసర్లు అంటే ఏంది మీ దృష్టిలా పువ్వులు అమ్మేటోళ్ళు పండ్లు అమ్మేటోళ్ళు షాయిబండి నడిపేటోళ్ళు కూరగాయల బేరగాళ్ళు ఎప్పుడు బికారిగాల లెక్కనే ఉంటారు అట్లనే ఉండాలి ఏండ్లసంది పైసా పైసా కూడేస్తే ఇంత కుప్ప కాదా చెంట తీసి 4 రూపాయలు ఎనికేసుకున్నా డౌట్లేనా అంటే లీడర్లు మోతెవర్లు బిజినెస్లు చేసేటోళ్ళు బోకరిగాళ్ళు మందిని ముంచటోళ్ళ తానే పైసలు ఉంటాయని ఫిక్స్ అయినరన్నట్టు కష్టం చేసి సంపాదించుకున్న ఇన్కమ్ ట్యాక్సులతోని కష్టమే ఉన్నది పో కాంగ్రెస్ పార్టీలా కొత్త కట్టప్ప మీ వల్లే కబ్జా కోర్లైతే ఎట్లప్ప వచ్చినాయి ఆరుత్ర పురుగులు రైతులకు జాన్ జిగ్రి దోస్తులు స్వార్థం తగ్గించుకుంటున్న సతి అందుకే ఎన్ని ఉంటే అన్ని ఇచ్చేస్తున్నా నాకు అందుకే ఇచ్చేస్తున్నా పైసలు గీసలు కారాట్లు బోరాట్లు నాకెందుకు ఆ చెడ్డ పేరు అయిపోయినాయి మన వార్తలు రేపు ఇంకిన ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం టడా